అసంపూర్తిగా మిగిలిన ఏపీ టిడ్కో హౌసింగ్ ను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని సిపిఎం నాయకులు సుబ్బారావు రాంబాబులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు అన్ని వార్డు సచివాలయాల వద్ద లబ్ధికారులతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని వెల్లడించారు. గాజువాక 100 అడుగుల రోడ్డులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను పూర్తి చేయకపోవడం వలన నిరుపయోగంగా ఉన్నాయన్నారు. అందుబాటులో ఉన్న ఇళ్లను డీడీలు కట్టిన పేదలకు ఇవ్వకుండా ఎక్కడో ఇళ్ల స్థలాలు ఇస్తామని జగన్ సర్కార్ చెప్పడం సరికాదన్నారు. పేదలు పనులు చేసుకునేందుకు వీలుగా ఉండే ప్రాంతాల్లో కట్టిన ఇళ్లను ఇప్పటికే డబ్బులు చెల్లించిన వారికి కేటాయించి తరువాత అర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. అంత ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అందరికీ పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామనేటువంటి ఒక ప్రకటన తోటి ఆయన కూడా కొన్ని ఇల్లు నిర్మాణం చేశాడు. అది అట్లా ఎవరికైనా అలాట్ చేయలేదు, డబ్బులు కట్టినోడికి అలాట్ చేయలేదు, కట్టినోడికి అలాట్ చేయలేదు. అవన్నీ కూడా ఐడియల్గా పడి ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో గతంలో చంద్రబాబు కట్టినైనా ఈ బాబు కట్టినైనా ప్రజలైతే సొమ్ము. అట్లాగే ఎవరైతే పేదలు ఉన్నారో పేదలుగా మనం గుర్తిస్తున్నామో ముఖ్యంగా గాజువాక అనేది పారిశ్రామిక ప్రాంతం. ఇక ఎక్కువ శాతం ఈ ప్రాంతంలో ఖాళీలు ఉన్నాయి, పేదలు ఉన్నారు. ఏదో ఇండస్ట్రీ ఏరియా కాబట్టి పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు వచ్చిన ఆదాయంలో దాదాపు తన భాగం అతికే పోతాం. అట్లాంటి పేదవాళ్ళకి ఎక్కడైతే వాళ్ళు పనులు చేసి బతుకుతూ ఉన్నారో వాళ్ళందరికీ అక్కడే ఇతర స్థలాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము చెప్పిన పనికి డిమాండ్ చేస్తాం. ఇది కూడా ప్రతి ఒక్కరికి కనీసం 2 స్థలాలు ఇవ్వాలని కూడా మా డిమాండ్. దీని మీద నకలు ఒకటి ఇళ్ళన్నీ కూడా కేటాయించాలి. ఇప్పుడు లేని వారు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విద్యుత్ ప్రకారం 2 సంవత్సరాలు కేటాయించాలని చెప్పి సిపిఎం పార్టీ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్ని నెరవేర్చేదానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసేదానికి రేపు ఉదయం అన్ని సచివాలయం దగ్గర కూడా ప్రత్యేకం దమ్మని కూడా సిపిఎం పార్టీ నిర్ణయించింది. కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వం దరఖాస్తు పెట్టారో, ఎవరికైతే ఆ సమస్యకు పరిష్కారం కాలేదో ఆ యొక్క వేద ప్రజలంతా కూడా సచివాలయానికి వచ్చి ధర్నాలు పాల్గొవాలని మేము సిపిఎం పార్టీ విజ్ఞప్తి.